వందనాలు, నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వారి ప్రయాణికులకి ఒక గుడ్ న్యూస్ చెప్పిందండి. అదేంటంటే, ఒకే టికెట్ పై రెండు బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. అదేంటి, ఒకే టికెట్ పై రెండు బస్సుల్లో ఎలా ప్రయాణిస్తారు? మామూలుగా ఒక టికెట్ తీసుకుంటే ఒకే బస్సులో కదా డెస్టినేషన్ అయిపోయిన వెంటనే అది అయిపోతుంది కదా అని అనుకుంటున్నారా? ఈ మ్యాటర్ వినండి. ఎవరైతే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్ళాలి, ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి నిజంగా మంచి ఫెసిలిటీ అని చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే, మనకు తెలిసిందే ఆర్టీసీ ఈ మధ్య కాలంలో కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుట్టూనే ఉంది. అందులో భాగంగా తాజాగా ప్రయాణికులకు తాము వెళ్లాల్సిన దూర ప్రాంత గమ్యస్థానాలకు నేరుగా బస్సు లేకపోతే మధ్యలో మరో బస్సు మారినా మరోసారి టికెట్ తీసుకునే అవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఒకే టికెట్ పైన రెండు బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించారు. దీనికోసం మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ విధానాన్ని ప్రకటించారు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకు వెళ్ళటానికి నేరుగా బస్సు లేకపోతే విజయవాడకు వచ్చి మరో టికెట్ తీసుకుని వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు బయలుదేరిన స్థానంలోనే నేరుగా గమ్యస్థానం టికెట్ తీసుకుని బస్సు మారి అదే టికెట్పై గమ్యస్థానం చేరుకునే వెసులుబాటును కల్పిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. రెండు బస్సుల్లో ప్రయాణం కోసం గతంలో రెండు టికెట్లు ముందుగా బుక్ చేసుకుంటే రెండు రిజర్వేషన్ ఛార్జీలు తీసుకునేవాళ్ళు. ఆ రెండు టికెట్లకి రెండు సార్లు రిజర్వేషన్ ఛార్జీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ ద్వారా రెండు బస్సుల్లో ప్రయాణానికి ఒకే రిజర్వేషన్ ఛార్జీ కూడా తీసుకోనున్నారు. ప్రయాణ స్థలం నుంచి గమ్యస్థానం చేరుకునేందుకు బస్సుల మార్పుకు 2 గంటల నుంచి 22 గంటల వరకు సమయం ఇచ్చారు. ఈ సమయాల్లో అందుబాటులో ఉన్న బస్సు సర్వీసులకు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు. మొత్తంగా 137 మార్గాల్లో ఈ విధానం తొలిసారిగా అమలు చేయనున్నారు. ఇందుకోసం యాప్ లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. దేశం మొత్తంలో ఇక్కడే తొలిసారి ఈ తరహా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. 2 రోజుల్లో ఈ విధానం అధికారికంగా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా టికెట్ తీసుకోవడం కోసం సమయం కలిసి రావడంతో పాటుగా ఒక రిజర్వేషన్ ఛార్జీ భాగం ప్రయాణికులకు తగ్గనుంది.